జై శ్రీమన్నారాయణ. మనవాళ్ళజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలామంది గవర్నమెంట్ జాబ్ గురించి అడుగుతున్నారండి. నేను అంతకుముందు నేను చేశాను, అందులోనూ ఎవరికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది అన్నది కూడా నేను చేశాను. చాలా రెస్పాన్స్ వచ్చింది. చాలామంది నేను చెప్పిన తర్వాత పెద్ద పెద్దవాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళని కూడా లిస్టు చూసుకుని నిజమే అమ్మ చెప్పింది కరెక్టే అనేసి అన్నారు. సరే, ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటి అంటే, గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే వాళ్ళ జాతకంలో ఉండాలి. ఎందుకని అంటే, గవర్నమెంట్ జాబ్ అనేది మా నానమ్మ గారు చెప్పేవారు, శివుడికి మూడో నేత్రం ఎలాగో మనిషి జీవితంలో మూడో నేత్రం లాంటిది గవర్నమెంట్ జాబు. గవర్నమెంట్ జాబ్ చెయ్యాలి, గవర్నమెంట్ జాబు గవర్నమెంట్ సొమ్ము తినాలి అని అంటే వాళ్ళ జాతకంలో యోగం అనేది ఉండాలి అని అనేవారు. నాకు మీకు ఎప్పుడూ నేను చెప్తుంటాను కదా, నాకు ఈ విద్య అనేది మా నానమ్మ గారి నుంచి వచ్చింది, మా నానమ్మ గారు అలాగే జాతకాలు చూసేవారు, ఇలా నేను చెప్తున్నాను అని అనేదాన్ని కదమ్మా. అలాగే గవర్నమెంట్ జాబ్ అనేది మూడో నేత్రం కాబట్టి అందులోని ఎవరి జాతకంలోనైనా సరే గవర్నమెంట్ జాబ్ అనేది ఉంటేనే, వాళ్ళకి ఆ యోగం ఉంటేనే గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది. ఇంకోటి గుర్తుంచుకోండి, డేట్ ఆఫ్ బర్త్ లెక్కల్లో గవర్నమెంట్ జాబ్ ఉన్నా లేదు, రిజిస్టర్లో వేసిన డేట్కైనా, ఈ రెండు లెక్కల్లోనూ కూడా గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది. అది ఒక్కసారి మీరు ఇలా నన్ను చాలామంది అడుగుతున్నారు కాబట్టి రెమెడీ, ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలించుకోండి. సరే, ఇంకొకటి ఏంటంటే, గవర్నమెంట్ జాబ్ రావాలంటే మనకి ఎక్కువ శాతం కరుణించాల్సింది ఎవరంటే సూర్యనారాయణమూర్తి అలాగే శనీశ్వరుడు. ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ కనుక మనల్ని అనుగ్రహించారంటే ఖచ్చితంగా మనకి గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది. ఇంకోటి, గవర్నమెంట్ జాబ్ రావడం కారణంగా కొంతమంది చూడండి, గవర్నమెంట్ లెక్కల్లో వర్కులు చేస్తారు, వర్కులు చేసి వస్తే చూసారు, వాళ్ళకైనా సరే గవర్నమెంట్ సొమ్ము తినే యోగం ఉంటేనే వాళ్ళకి ఆ వర్కులు అనేది రావడం అనేది ఉంటుంది, ఆ సొమ్ము తినడం అనేది ఉంటుంది. సరే, మీరు ఏం చెయ్యాలి అంటే, ప్రతిరోజు కూడా సూర్యనారాయణమూర్తి ఎదురుగా నుంచుని సూర్యనారాయణమూర్తికి అర్జం వదిలి సూర్యనారాయణమూర్తి ఎదురుగా కూర్చుని మీరు ఏం చేస్తారంటే, ఆదిత్య హృదయాన్ని అలాగే సూర్య అష్టకాన్ని చదువుకోండి, రెండు పారాయణం చేయండి. తర్వాత శనీశ్వరుడికి సంబంధించి దశరథ ప్రోక్త శని స్తోత్రం అనేసి ఉంటుంది, అది గనక మీరు పారాయణం చేసినట్టయితే, ఇలాగా మీరు 108 రోజులు గనక మీరు చేసినట్టయితే ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది. ఇలా చేసుకోండి అమ్మా, చాలా చాలా చక్కటి అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు. జై శ్రీ.